సర్వే దైవభక్తి సంస్కృత భాషాజిజ్ఞాసుభ్య శుభస్వాగతం ఇదనీం ఇప్పుడు అద్య ఇవాళ ఇదనీ పంచమ పాఠ అధ్యయనం కరవామహై అద్య పంచమ పాఠపాఠం కరవామహై ఇప్పుడు ఇవాళ అద్య అంటే ఇవాళ ఇదీ ఇప్పుడు మనం ఐదవ పాఠం అధ్యయనం చేద్దాం క్రియాపద పరిచయ ఇప్పుడు ఇందులో అన్ని క్రియాపదాలు ఇస్తున్నారు అంటే సంస్కృతంలో ధాతు రూపాలు అంటారు తెలుగులో క్రియాపదాలు అంటారు ఇది కూడా సంస్కృతమే పర్యాయపదాలు ధాతు అంటే క్రియా క్రియాపదాలు ఇందులో కూడా మామూలుగా అయితే మనకు ఇక్కడ ఇచ్చినవన్నీ కూడా ప్రథమ పురుష ఇక్కడ మనో విషయం గమనించవలసింది ఏంటంటే తెలుగులో స్త్రీలింగ స్త్రీలింగలకు వేరు వేరు క్రియాపదాలు ఉంటాయి అతడు వస్తున్నాడు ఆమె వస్తున్నది ఆ జంతువు వస్తున్నది ఇలా వస్తాం ఇలా వస్తుంటే అతడు వారు వారు వస్తున్నారు వారందరూ వస్తున్నారు అవి వస్తున్నవి ఇలా మనకు తెలుగులో పుమ్లింగ స్త్రీలింగ నపంసలింగాల్లో క్రియాపదానికి వైవిధ్యం కనిపిస్తుంది పరిచయాల్లో కానీ సంస్కృతంలో అలా కాదండి త్రిలింగాల్లోనూ అంటే పుమ్లింగ స్త్రీలింగ నపంసలింగాల్లో తాతరూపం ఒకే విధంగా ఉంటుంది అది గమనించారు ఇక్కడ పంచమ పాఠ క్రియాపద పరిచయం ఇది కూడా ఏకవచనం బహువచనం ఇక్కడ పరిచయం చేస్తున్నారు ద్వివచనం మనకి తర్వాత పుస్తకం ఉంచారు ప్రథమ పుస్తకం దాంట్లో కర్తృపదాలు కానీ ధాతురూపాలు కానీ అన్ని ద్వితీయ అంటే ద్వివచనం కూడా దాంట్లో ప్రారంభమవుతుంది ఇప్పుడు మనకు ధాతురూపాలు క్రియాపదాలు ఎలా వస్తున్నాయి అంటే గచ్చతి పోవుచునాడు పోచునది బహువచనం గచ్చంతి పోచున్నారు పోచునవి అందరు చూస్తున్నారు కదండి పంచమ పాఠ పుట సంఖ్య ఏకోన చవరింశత్ ఒకటి తక్కువ నలభై ముప్పై తొమ్మిది పుట సంఖ్య సంస్కృతంలో ఈ సంఖ్యావచకాలు ఎలా చెప్పాలో దీని తర్వాత చూద్దాం దీని తర్వాత అదే వస్తుంది మనకు గచ్చతి పోచునాడు పోచునది బహువచనలో గచ్చంతి పోచునారు పోచునవి అంత ప్రథమ పురుషకు మధ్యమ పురుషుకు ఉత్తమ పురుషుకు దీంట్లో కొంచెం మారుతుంటుంది ఇది ఇప్పుడు చెప్పేవన్నీ ప్రథమ పురుష ఏకవచనం బహువచనం ధావతి పరుగెతున్నాడు తో పరుగుతున్నది ధావంతి పరుగెత్తున్నారు పరుగెతున్నవి వదతి చెప్పుచున్నాడు అంటే మాట్లాడుతున్నాడు కూడా చెప్పచ్చు వదంతి మాట్లాడుతున్నారు పఠతి పఠతి చదువుతున్నాడు పఠంతి చదువుతున్నారు ఖాదతి తింటున్నాడు లేదా తింటున్నది ఖాదంతి తింటున్నారు పెబతి త్రాగుచున్నాడు త్రాగుచున్నది పెబంతి త్రాగుచున్నారు త్రాగుతున్నవి పతతి పడుతున్నాడు పడుతున్నది పతంతి పడుతున్నారు పడుతున్నవి నమతి నమస్కరిస్తున్నాడు నమస్కరిస్తున్నది నమంతి నమస్కరిస్తున్నారు నమస్కరిస్తున్నవి వికసతి వికసిస్తున్న వికసిస్తున్నది మామూలుగా పుష్పాలకు ఉపయోగిస్తుంటారు కనుక వికసిస్తున్నది వికసంతి వికసిస్తున్నవి పశ్యతి చూస్తున్నాడు చూస్తున్నది పశ్యంతి చూస్తున్నారు చూస్తున్నవి బహువచనం కరోతి చేస్తున్నాడు చేస్తున్నది కుర్వంతి చేస్తున్నారు చేస్తున్నవి ఇప్పుడు మనకు బాగా పరిచయంలో ఉన్న పదాలన్నీ కూడా ఏకవచనాలు ఉన్న పదాలన్నీ కూడా బహువచనాలు ఏకవచనం బహువచనం చివర ఉన్న అక్షరాలను ప్రత్యయములు అంటారండి ప్రత్యయములు ధాతువు మారుతుంది కానీ ప్రత్యయాలు మారవు చూడండి గచ్చ థి ధావ థి వధ థి పఠ థి కాద థీ పిబ థీ అన్నిట్లో థీ సమానంగా వచ్చింది కదా థీ ప్రత్యయం ప్రథమ పురుషులో ఏకవచనానికి టీ ప్రత్యయం వస్తుందని ఈ సూత్రం గుర్తుపెట్టుకోవాలి ఇంకా బహువచనం ఎలా వచ్చింది సున్నాతో కూడిన టీ అంటే సంస్కృతంలో సున్నా పెట్టకూడదు కనుక నకార తకారాలు పెట్టారు సంయుక్త అక్షరం చూడండి నా గుడిస్తే నీ పెట్టి కింద తావత్తు పెట్టారు ఇది దేవనాగర్లో రాసే విధానం తెలుగులో కూడా ఇలాగే రాస్తే మంచిది తెలుగు లిపిలో కూడా ఇలాగే ఇచ్చారు పద్ధతి అది వ్యావహారికంగా తెలుగులో రాసినప్పుడు సున్నా పెట్టి రాస్తుంటాం కానీ సంస్కృత భాష లిపి దేవనాగర్ లిపిని పెట్టి కానీ ఈ దాన్ని తెలుగులో రాసేటప్పుడు కానీ నకార తకారాలే ర్యాలీ అక్షరం గచ్చంతీ అంటే ఇక్కడ తి ఏకవచనం ఇక్కడ అంతి గచ్చి ధావంతి వదంతి పఠంతి ఖాదంతి పిబంతి పతంతి నమంతి వికసంతి పశ్యంతి ఇలా ఏకవచనం బహువచనం ఈ వైవచనం తెలుసు కదండి వైవిధ్యం గుర్తుపెట్టుకున్నారు కనుక ఇప్పుడు వాక్య ప్రయోగాలు చూద్దామండి గజ గచ్చతి ఏనుగు వెళుతున్నది గజ కిం కరోతి కం అంటే ఏమి గజ కిం కరోతి ప్రశ్న గజ గచ్చతి బహువచనం చూడండి గజా గచ్చి ఏనుగులు పెడుతున్నాయి గజ కిం కుర్వంతి గజా గచ్చంది బాల ధావతి బాలుడు పరిగెత్తుతున్నాడు బాల కిం కరోతి బాలుడు ఏం చేస్తున్నాడు బాల ధావతి బాళ ధావతి బాలుడందరూ పరిగెత్తుతున్నారు బాల కిం కుర్వంతి బ ధావంతి శిష్య నమతి శిష్యుడు నమస్కరిస్తున్నాడు శిష్య కింగ్ కరోతి శిష్యుడు ఏం చేస్తున్నాడు శిష్య నమతి బహువచనంలో శిష్యా నమంతి శిష్యులందరూ నమస్కరిస్తున్నారు శిష్యా కం కుర్వంతి శిష్యులందరూ ఏం చేస్తున్నారు శిష్యా నమంతి ఇప్పుడు పుట సంఖ్య చవరింశత్ అంటే నలభైవ పుట రామా పఠతి రాముడు చదువుతున్నాడు రామ కిం కరోతి రాముడు ఏం చేస్తున్నాడు రామ పఠతి బహువచనం రామా పఠంతి రాములందరూ చదువుతున్నారు రామా కం కురు రాములందరూ ఏం చేస్తున్నారు రామా పఠంతి రాములందరూ చదువుతున్నారు బాలిక ఖాదతి బాలిక తింటున్నది కిం కరోతి బాలిక ఏం చేస్తున్నది బాలిక ఖాదతి బాలిక తింటున్నది బాలిక ఖాదంతి బాలికలందరూ తింటున్నారు బాలికా కిం కురువంతి బాలికలందరూ ఏం చేస్తున్నారు బాలికా ఖాదంతి బాలికలు అందరూ తింటున్నారు దేవతా పశ్యతి దేవత చూస్తున్నది స్త్రీలింగం బాలికా స్త్రీలింగం దేవతా స్త్రీలింగం దేవతా కిం కరోతి దేవత పశ్యతి దేవతా పశ్యంతి దేవతలు అందరూ చూస్తున్నారు దేవతా కిం దేవతలు అందరూ చూస్తున్నారు దేవత కిం కురు దేవతలు అందరూ ఏం చేస్తున్నారు దేవత పశ్యంతి ఇక్కడ ఒక చిన్న వివరణ సంస్కృత వ్యాకరణ సూత్రం ఒకటి జ్ఞాపకం పెట్టుకోవాలండి సంస్కృత భాషను నేర్చుకుంటున్నారు కనుక మీ జిజ్ఞా జిజ్ఞాసులందరూ కూడా సంస్కృతం తెలియని వాళ్ళకు సంస్కృతం తెలిసిన వాళ్ళకు ఈ ఉచ్చారణలో తేడా కనిపిస్తుందండి స్పష్టంగా తెలుస్తుంది మీరు శ్లోకాలు చదివేటప్పుడు చాలామంది శ్లోకాలు చదువుతుంటారు ప్రస్తుత ప్రసార మాధ్యమాల్లో అలాగే ఇతరత్ర దేవాలయాల్లోనూ ఆ శ్లోకాలు చదివేటప్పుడు ఈ వైవిధ్యం గుర్తుపెట్టుకోవాలండి కారణం ఏంటంటే సంస్కృత భాషలో సరి అయిన ఉచ్చారణ ఉంటేనే మనకు పుణ్యం పురుషార్థం వ్యాకరణ శాస్త్రంలో అంటే వ్యాకరణ శాస్త్రానికి వ్యాకరణ శాస్త్రం రాసినవాడు మహానుభావుడు పాణిని మహర్షి అలాగే శిక్ష అనేటటువంటి గ్రంథాన్ని కూడా ఆయనే రాశారు శిక్ష అంటే ఫొనిటిక్స్ అంటాం ఇంగ్లీష్లో ధ్వని శాస్త్రం సైన్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఏ పదాన్ని ఎలా ఉచ్చరించాలి ఏ క్షణాన్ని ఎలా ఉచ్చరించాలి చెప్పేది శిక్ష అది కూడా పాణిని మహర్షి రాశాడు అందులో ఆయన ఏం చెప్పారంటే వ్యాకరణ శాస్త్రంలో సూత్రమే దాంట్లో కూడా ఉంది అదేంటంటే క ఖ ఈ హలులకు ముందున్న విసర్గను సగమే పలకాలండి సగమే పలకాలి దీన్ని వ్యాకరణ సూత్రాన్ని అనుసరించి జిహ్వామూలియా అంటారు జిహ్వామూలియా అంటారు దాన్ని అంటే ఒక సంజ్ఞ పరుషములు సరళములు ఎలా సంజ్ఞగా ఉన్నాయో దీన్ని జిహ్వామూలియా అంటారు అంటే మళ్ళీ మరోసారి చూడండి కాఖాలకు కకారానికి కకారానికి ముందున్నటువంటి విసర్గలను సగమే పలకాలి ఉదాహరణ బాలిక ఆహ్ బాలిక ఆహ్ఖాదంతి అక్కడ విసర్గ సగమే పరికాం బాలిక ఆహ్ ఖాదంతి అంటల్లా బాలిక ఆహ్ఖాదంతి విసర్గ సగమే పలికా అలాగే పాపాలకు ముందున్న విసర్గ కూడా సగం సగమే పలకాలి దాన్ని ఉపధ్మానియ అంటారు వ్యాకరణ శాస్త్రాన్ని అనుసరించి ఉపధ్మానియ కాఖాలకు ముందున్న విసర్గను ఉచ్చారణలో జిహ్వామురియ అంటారు పాపాలకు ముందున్న విసర్గను ఉపధ్వానీయ అంటారు అది ఉదాహరణ చూడండి దేవత పశ్యంతి దేవత పశ్యంతి అన్నారంటే అది శ్లోకంలో కానీ వాక్యాల్లో కానీ సంస్కృతంలో వాడికి పరిజ్ఞానం కొంచెం తక్కువ తెలుసు తెలుస్తుంది అనమాట దేవత పశ్యంతి ఆ విసర్గను సగం పరిగితే వాడి సంస్కృత భాష పరిజ్ఞానం ఉన్నట్టు దేవత పశ్యంతి అలాగే దేవత కింగ్ కురు దేవత పశ్యంతి జిహ్వాములీయ ఉపధ్వానియ సంస్కృత భాషా జిజ్ఞాసులు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనం సంస్కృత భాషను సమగ్రంగా అధ్యయనం చేసే లక్ష్యంతో మన దయోభక్తి కార్యక్రమం ద్వారా మనం కలుసుకుంటున్నాం సంస్కృతం నేర్చుకుంటున్నాం కనుక సంస్కృత భాష జిజ్ఞాసులందరికీ కూడా నా మనవి ఏంటంటే ఉచ్చారణ సరిగ్గా ఉండాలి ఏక శబ్ద సమ్యజ్ఞాత సుష్ఠు ప్రయుక్త స్వర్గే లోకే కామదుభవతి తయో పితరావపి స్వర్గే లోకే మహీయేతే అని వ్యాకరణ శాస్త్రంలో చెప్పారు శిక్ష అనే గ్రంథంలో చెప్పారు పాణిని మహర్షి ఏం చెప్పారంటే శిక్ష అనే గ్రంథంలో ఏక శబ్ద సంయజ్ఞాత సుష్ఠు ప్రయుక్త స్వర్గే లోకే కా తేషాం పితరావపి తస్య పితరావపి లేదా తేషాం పితరావపి స్వర్గే లోకే ఏతే అని చెప్పారు అంటే ఒక్క శబ్దమైనా సరే ఒక్క అక్షరమైనా సరే ఒక్క పదమైనా సరే సరిగ్గా తెలుసుకుని సరిగ్గా దాన్ని అచ్చరి ఎలా ఉచ్చరించాలో తెలుసుకుని అలాగే ఏక శబ్ద సమ్యక్ జ్ఞాత దాని గురించి బాగా తెలుసుకుని సుష్టు ప్రయుక్త సరిగ్గా ఉచ్చారణ చేసి సరిగ్గా ప్రయోగించినట్లయితే సరిగ్గా రాయడం సరిగ్గా ఉచ్చరించడం సరిగ్గా చెప్పడం సరిగ్గా చదవటం చేసినట్లయితే స్వర్గేలోకే కామధుగ్భవతి పుణ్యలోకాలు కలిగిస్తుంది ఎందుకంటే దైవ భాష ఇది దేవతల సన్నిధికి చేరుస్తుంది మనల్ని అంతేకాదు తస్య మాతాపితరావు స్వర్గే లోకే మహి ఏతే మనం చేసేటటువంటి పుణ్యఫలం వల్ల మన పొందిన పుణ్యఫలం వల్ల మన తల్లిదండ్రులకు కూడా పుణ్యఫలం వస్తుంది ఇంతకంటే ఏం కావాలంటే సంస్కృతం తెచ్చుకునే వాళ్ళకి అందుచేత ఎందుకు చెప్పాను ఈ విషయం జిహ్వామూలియ ఉపధ్మానియ దేవతా పశ్యంతి ఉపధ్మానియ దేవత కింగ్ కు జిహ్వామూలియ దేవత పశ్యంతి ఉపధ్మానియ అనంతరం సీత వదతి సీత మాట్లాడుతున్నది సీత కం కరోతి సీత ఏం చేస్తుంది సీతా వదతి సీతా వదంతి సీతలు అందరూ మాట్లాడుతున్నారు సీతాకం కుక్కడ ఉబద్ధం జిహ్వాములియ సీతాకం కు జిహ్వాములియ సీతా వదంతి సీతలు మాట్లాడుతున్నారు అంబా పిబతి అమ్మ అంబా జలం పిబతి అంబా జలం పిబతి జలం అధ్యాహారం మనం అది చెప్పుకుంటే వాక్యం పూర్తిగా కర్తకర్మా క్రియ అవుతుంది అంబా జలం పిబతి అమ్మ నీడు అవుతుంది అంబా కిం కరోతి అంబా జలం పిబతి బహువచనంలో చూడండి ఉపధ్వానీ వస్తుంది అంబాహ్ బంతి అంబాహ్ పిబంతి అమ్మలందరూ అంబాహజలంపి బంతి అక్కడ మళ్ళీ ఉపధ్వాని రాదు జా వచ్చింది కదా అంబాహజలంపి బంతి అంబాహ్ కిం కురువంతి అంబలు ఏం చేస్తున్నారు ఇక్కడ అంబాహ్ కిం కురువంతి జిహ్వామురియ్య అంబాహ్ పిబంతి ఇక్కడ ఓధ్వానియ పుష్పం వికసతి కిం వికసతి ఏది వికసిస్తున్నదండి పుష్పం వికసతి పుష్పాణి వికసంతి పుష్పాలు వికసిస్తున్నాయి కాని వికసంతి ఏవి వికసి వికసిస్తున్నాయి పుష్పాణి వికసంతి ఫలం పతతి పండు పడుతున్నది కిం పతతి ఫలం పతతి పండు పడుతున్నది ఫలాని పతంతి బహువచనం పండ్లు పడుతున్నాయి కాని పతంతి ఫలాని పతంతి పండ్లు పడుతున్నాయి ఇప్పుడు అభ్యాసం చూద్దాం నాలుగు అభ్యాసాలున్నాయి ఈ క్రింది ప్రశ్నకు సమాధానమేమో కహ గచ్చతి ఎవరు పెడుతున్నారు గజహ గచ్చతి చెప్పచ్చు రామ గచ్చతి చెప్పచ్చు పుమ్లింగం పదం చెప్పాలి కహ ప్రశ్న పుమ్లింగంలో ఉన్న గనక సమాధానం కూడా అలాగే వస్తుంది ఇక వస్తుంది కే నమంతి ఎవరు నమస్కరిస్తున్నారు రామాహ నమంతి శిష్యా నమంతి ఈ రెండు పుంలింగాలు ఇంకా రెండో వరుసలో కా పఠతి ఇది స్త్రీలింగం కా పఠతి అప్పుడు రమా పఠతి బాలికా పఠతి కః పశ్యంతి ఎవరు చూస్తున్నారు స్త్రీలింగ బహువచనం బాలికా పశ్యంతి ఇక్కడ ఉపధ్మానయ పశ్యంతి బాలికా పశ్యంతి ఉపధ్మానయ కిం వికసతి ఏది వికసిస్తున్నది పుష్పం వికసతి కాని వికసంతి ఏవి వికసిస్తున్నాయి పుష్పా వికసంతి ఇప్పుడు ద్వితీయ ద్వితీయ అభ్యాస ఈ క్రిందువానికి ఏకోచన రూపంలో తెలుపుము గజా గచ్చింది ఏకవచనంలో చెప్తారండి గజ గచ్చతి దేవత ఖాదంతి దేవత ఖాదంతి అది జిహ్వాములయ్య దేవత ఖాదంతి ఏకవచనంలో దేవత ఖాదతి అంబాహ వదంతి అంబాహ వదంతి అంబలు మాట్లాడుతున్నారు ఏకవచనం అంబా వదతి తర్వాత శిష్యాహ నమంతి శిష్యులందరూ నమస్కరిస్తున్నారు శిష్య నమతి ఏకవచనం బాలా ధావంతి బాలులందరూ పరుగెత్తున్నారు బాలా స్త్రీలింగం ఇది బాలా ధావతి ఫలాన్ని పతంతి పండ్లు పడుతున్నాయి ఫలం పతతి ఏకవచనం చెప్పాలి తర్వాత తృతీయాభ్యాసంలో ఏకవచనాలు ఇచ్చారు బహువచనాలు చెప్పమన్నారు బాలా నమతి బాలిక నమస్కరిస్తున్నది బాలాహ నమంతి బాలికలందరూ నమస్కరిస్తున్నారు రెండవది గజ పిబతి ఏనుగు త్రాగుతున్నది ఇప్పుడు ఇక్కడ కర్మపదం కూడా చెప్పారు అనుకోండి కర్త కర్మక్రియ గజః జలం పిబతి అని చెప్పచ్చు కొంచెం కొంచెం మన సంస్కృతం పరిచయం పెంచుకుంటూ ఉండాలి కదా గజహ జలం పిబతి ఏనుగు నీడుదవుతున్నది బహుచనులు ఏం చెప్తాం గజాహ జలాని పిబంతి జలం బహువచనానికి జలాని వస్తుంది గజాహ జలాని పిబంతి అది ఇంకా మనకు జల శబ్దం రాలేదు కనుక గజాహ పిబంతి అని చెప్పేసి ఏంటి సరిపోతుంది గజహ పిబంతి ఏకవచనం గజాహ పిబంతి గజాహ్ పిబంతి ఇక్కడ ఏమొస్తుందండి గజాహ పిబంతి అయినప్పుడు ఉపధ్మానీయ మరోసారి జ్ఞాపం పెట్టుకోండి కాఖాలకు ముందున్న విసర్గను అర్ధ విసర్గగా పలకాలి కాఖాలకు ముందున్న విసర్గను అర్ధ విసర్గగా పలకాలి రాసేటప్పుడు కూడా ఉంటుందండి తేడా మనకి తెలుగు లిపిలో ముద్రణలో కొంచెం ఇబ్బంది అయ్యి ఆ అక్షరాలు సరిగ్గా లేక ముద్రణలో వాళ్ళు ఇవ్వలేకపోతున్నారు కానీ దేవనాగరి లిపిలో మాత్రం స్పష్టంగా ఉందండి దేవనాగరి పుస్తకాలు కానీ దేవనాగరి లిపిలో ఉన్న తాడపత్ర గ్రంథాలు కానీ అదే అంటే విశ్వవిద్యాలయాల్లో కానీ తంజావూరు సరస్వతి గ్రంథాలయం తిరుపతి తిరుమల తిరుపతి దేవస్థానం వారి సంస్కృత సంస్కృత విద్యా విద్యాలయం ఉంది కదా విశేషమైన విశ్వవిద్యాలయం సంస్కృత విశ్వవిద్యాలయం అందులోనూ తాళపత్ర గ్రంథాలు ఎప్పటికీ ఉన్నాయి ఎప్పుడైనా అవకాశం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళి ఒకసారి చూస్తామంటే చెప్తారు వాళ్ళు చూపిస్తారు చూడచ్చు దేవనాగరి లిపిలో స్పష్టంగా అర్ధ విసర్గం ఉంటుందండి పైన అరసున్న కింద అరసున్న ఆ అరసున్న పైభాగంలో చూస్తున్నట్టుగా ఉంటుంది పైభాగం ఖండిస్తే అరసున ఎలా వస్తుందో అలాగే రెండో విసర్గంలో కింద భాగం ఖండిస్తే ఎలా వస్తుందో సగం అలా అనిపిస్తుంది దాన్ని అర్ధ విసర్గ అంటారు ఈ అర్ధ విసర్గను మనకు జిహ్వామూరియా ఉపద్మారియ అంటారు కాఖాలకు ముందున్న విసర్గను జిహ్వామూరియ పాపాలకు ముందున్న విసర్గను ఉపధ్మానియ అని చెప్తుంటారు ఇక్కడ గజాపి పిబంతి అన్నప్పుడు ఏమవుతుందండి గజాపిబంతి ఉపధ్మానయ్య అంబా పశ్యతి అమ్మ చూస్తున్నది అంబా పశ్యంతి ఇక్కడ కూడా ఉపధ్వానియ వచ్చింది అంబా పశ్యంతి శిష్య వదతి శిష్యుడు మాట్లాడుతున్నాడు శిష్యా వదంతి శిష్యులందరూ మాట్లాడుతున్నారు సీత వదతి సీత మాట్లాడుతున్నది సీతా వదంతి సీతలందరూ మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ క్రింది ప్రశ్నకు సమాధానమేమో రామా కిం కరోతి ఈ ఉచ్చారణతో తప్ప ఒప్ప చెప్పండి తప్పే రామకిం కరోతి అని చెప్పాలి రామకిం కరోతి రామ పాఠం పఠతి కర్త కర్మ క్రియ రామ పాఠం పఠతి ఇది కూడా రామః పాఠం పఠతి అంటే నెమ్మది నెమ్మదిగా మనం ఉచ్చారణ తెలుసుకుంటూ ఉండాలి రామకిం కరోతి రామ పాఠం పఠతి బాల కిం కరోతి బాలా పఠతి పుస్తకం పఠతి లేదా బాల ఫలం ఖాదతి బాలిక తిండు పండు తింటున్నది కిం వికసతి పుష్పం వికసతి కే పతంతి ఎవరు పడుతు పడుతున్నారు బాలాహ పతంతి బాలురందరూ పడుతున్నారు బాలాహ వృక్షాత్ పతంతి బాలురందరూ చెట్టికారు దాని మించి పడుతున్నారు వృక్షాత్ వృక్షాత్ అంటే వృక్షం నుండి పతంతి అంబాకం కు అంబా కం కదా అంబాకం కదేమిటండి జిహ్వామూలియా అంబా ఖాదీ అంబా ఫలాన్ని ఖాదీ అంబా కిం ఖాదం పండుగతింటున్నారు కిం కంకత జిహ్వామూలియా ఇది దేవత కిం కదా దేవత ఖాదంతి లేదా దేవత పశ్యంతి దేవత పశ్యంతి ఉపధ్మానియా దేవతా పశ్యంతి దేవతలందరూ చూస్తున్నారు ఈ రకంగా మనం ఈ పంచమ పాఠంలో ధాతు రూపాలు తెలుసుకున్నాం జిహ్వామురి అంటే ఏడు తెలుసుకున్నాం ఉప ఉపధ్వాని అంటే ఏడు తెలుసుకున్నాం ఏకవచన బహువచన రూపాలు పరివర్తన తెలుసుకున్నాం ఇవన్నీ కూడా పంచమ పాఠ విశేషాలు తర్వాత మనం ఈ ఐదు పాఠాలతో మనకి ఇక్కడ ప్రవేశ పాఠాలు అయిపోయి అనంతరం శబ్దాలు ధాతువులో ప్రవేశిస్తున్నాం చాలా విశేషమైనటువంటి ప్రక్రియ అది తర్వాత పాఠంలో చూద్దాం శుభం శుభంభవదు సర్వేప